నిండుగా ప్రేక్షకులు పండగ చేసుకునే కార్తీ గారికి మైక్ ఇచ్చేస్తున్నాను. అందరికి నమస్కారం, మీడియా వాళ్ళందరికీ, గెస్టులందరికీ, ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికి థ్యాంక్ యూ. మన లైఫ్లో చూస్తే 5 ఇయర్స్ ఒకసారి జనరేషన్ మొత్తం మారుతుంది, థాట్ ప్రాసెస్ మొత్తం మారుతుంది, లవ్ అనే విషయం మారుతుంది, అమ్మ నాన్న అనే విషయం మారుతుంది. ఐ థింక్ ఎవ్రీ జనరేషన్ కనెక్ట్స్ విత్ దేర్ లవ్డ్ వన్స్ ఇన్ వెరీ డిఫరెంట్ వే. సో అలా అనిపించేప్పుడు ఈ జనరేషన్కి ఒక లవ్ స్టోరీ చేయాలి అని ఒక ఫీలింగ్, అప్పుడే ఈ స్టోరీ విన్నాను. సో డైరెక్టరు ఈ సినిమాలో ఉన్న నా దేవ్ క్యారెక్టర్ లాగా ఒక సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దాన్ని తీసుకొని రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని ఒక బ్యూటిఫుల్ స్టోరీ, దానిలో అందమైన ఫ్రెండ్షిప్స్ ఉంది అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ లవ్ ఉంది. ఏంది ఏ విషయం మారిందండి ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ మీరు చూస్తే? ఏ అమ్మాయి ముందు అమ్మాయి కలవడం అంటే ఏదో బస్ స్టాప్లో కానీ కాలేజ్లో కానీ కలుస్తారు, ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో న్యూయార్క్లో ఉన్న అమ్మాయి కూడా కలవచ్చు, ఆ అమ్మాయిని పట్టుకోవచ్చు. సో ఆ విషయం ఈ స్క్రిప్ట్లో ఉంది. సో దట్ ఈస్ ది అడ్వెంచర్ కదా, ఒక లవ్ కూడా ఒక అడ్వెంచరే. సో అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, ఎలా అక్సెప్ట్ చేసుకుంది నన్ను. సో ఐ ఫీల్ దిస్ ఇస్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ మీ, ఐఎమ్ ష్యూర్ యంగ్స్టర్స్ ఆల్సో విల్ కనెక్ట్ విత్ ఇట్. సో ఈ స్టోరీ ఎక్స్ప్లోర్స్ దిస్ జనరేషన్ అని చెప్పొచ్చు. సింగిల్ పేరెంటింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది, బ్రోకెన్ మ్యారేజెస్ చాలా కామన్ అయిపోయింది, బ్రేకప్స్ చాలా ఈజీ అయిపోయింది. సో హౌ ఇస్ దిస్ జనరేషన్ కోపింగ్ అప్ విత్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఈ సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది. బట్ ఐ థింక్ ద హోల్ ఫిల్మ్ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ మోస్ట్ స్టైలిష్. సో ఈ కథ విన్న తర్వాతనే ఇమీడియట్గా ఆ BMW బైక్ బుక్ చేసాము. ఆ తర్వాత కార్స్ కానీ రోల్స్ రాయిస్ నుంచి కన్వర్టబుల్స్ నుంచి ఏ విషయం హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఉండే ఒక అబ్బాయికి ఏ విషయం దొరుకుతుందో అన్ని విషయం ఈ సినిమాలో ఉంది. ఓ న్యూయార్క్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి కూడా ఉంది ఆ సినిమాలో. సో అలాంటి ఒక అమ్మాయి కావాలి. అప్పుడు నేను కాకి సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఐ కీప్ సీయింగ్ లకుల్, అది ఎప్పుడు వాయిస్ మెసేజ్ పెడుతుంది, ఇది జరగలేదు అది జరగలేదు, ఏం చేస్తున్నారు ఏం పిక్సారు అని మన మెసేజ్ పంపిస్తుంది. అప్పుడు ఇది బిజినెస్ ఉమెన్ క్యారెక్టర్కి ఇది రకుల్ కరెక్ట్గా తగ్గుతుంది నాకు ఒక ఫీలింగ్. అండ్ డైరెక్టర్ కూడా రకుల్ని ఫస్ట్ టైం మీట్ అయిన తర్వాత ఎస్ సార్ మేఘ్నా క్యారెక్టర్ లాగే ఉంది సార్ రకుల్ అని చెప్పాడు. సో ఐ ఫెల్ట్ మోర్ కాన్ఫిడెంట్, నాట్ ఫుల్లీ ఓకే ఓకే పొలిటికలీ రైట్, బట్ స్టిల్ వీ ఫెల్ట్ ద షీల్ క్యారీ ఇట్ వెల్. అండ్ నా క్యారెక్టర్ ఆల్రెడీ ఒక ట్రావెలర్ క్యారెక్టర్ కాబట్టి అతనికి అమ్మాయిలతో మాట్లాడడం అంటే భయం లేదు, అయినా కూడా ఒక అమ్మాయిని చూస్తే నా క్యారెక్టర్కి భయం రావాలి, దానికి పర్సనాలిటీ కావాలన్నప్పుడు థింగ్ వీ ఫిక్స్డ్ ఆన్ రకుల్ అండ్ వీ బోత్ హ్యావ్ ఈక్వల్ క్యారెక్టర్ ఇన్ ద సినిమా. లవ్ స్టోరీ కాబట్టి ఇద్దరికి ఈక్వల్ స్కోప్ ఉంది అండ్ వీఆర్ పోల్స్ అపార్ట్. నాకు డబ్బు అంటే అంత ఇంపార్టెంట్ కాదు, అతని క్యారెక్టర్కి డబ్బు అంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఒక లవ్ జరగవచ్చు అనేది బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ డైలాగ్స్తో రొమాన్స్తో సాంగ్స్తో ఈ కథ చెప్పాం. అండ్ వేలరాజ్ గారుతో నేను ముందు చేసే మూడు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అయింది. సో అతను ఈ సినిమాకి ఒక పెద్ద స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఒక కొత్త డైరెక్టర్తో వర్క్ చేసేటప్పుడు అంత శ్రమ తీసుకుంటారు అండ్ నన్ను కానీ రకుల్ కానీ అంత బాగా చూపించారు సినిమాలో. అండ్ ఈ కథ విన్నప్పుడు ఇంకో విషయం నాకు అనిపించింది, ఒక మ్యూజికల్ సినిమా, దీనిలో సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ ఒక స్టోరీలో ఒక నరేషన్లా వస్తుంది. సో ఒక సాంగ్ అయిపోయిన తర్వాత యూ విల్ నో బెటర్ అబౌట్ ద క్యారెక్టర్, యూ విల్ నో మోర్ అబౌట్ ద రిలేషన్షిప్. అండ్ ముఖ్యంగా లాస్ట్ సాంగ్ ఎస్పీబి గారి సాంగ్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి విల్ మెల్ట్ విత్ ఇట్. మీకు బ్రేకప్ లేకపోయినా కూడా ఈ సాంగ్లో మీరు ఫీల్ అవ్వచ్చు. సో ఐ థింక్ హారిస్ జరాజ్ సార్ హాస్ గివెన్ సమ్ బెస్ట్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి స్టైలిష్ కాబట్టి హీ గేవ్ అస్ దిస్ వెరీ స్టైలిష్ ట్రీట్మెంట్, క్లాసికల్ ట్రీట్మెంట్ టు ద హోల్ ఫిల్మ్. సో మీరు థియేటర్లో ఆ విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ ఒక అట్మాస్ థియేటర్లో చూసేటప్పుడు ఐ థింక్ యూ విల్ ఆల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. చాలా రోజులు అయింది లేట్ ఒక సినిమా వచ్చి. సో ఐ ఫెల్ట్ మోర్ కాన్ఫిడెంట్ దట్ ఈ జనరేషన్కి ఒక వ్యాలంటైన్స్ డే అప్పుడు వెళ్ళి లవర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి చూడడానికి ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ హార్ట్ వార్మింగ్ ఫిల్మ్, అ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్. అండ్ కాకి చిన్నబాబు తర్వాత ఐ థింక్ ఇట్స్ అగైన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ టు ట్రై అవుట్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ ఈ సాంగ్స్ డాన్స్ చేసేటప్పుడు కానీ పెర్ఫామ్ చేసేటప్పుడు కానీ నేను రకులతో మాట్లాడడం, దీని ముందు సినిమా నుంచి దీనికి ఏ సంబంధం లేదు కదా అని. కాకిలో ఒక మిడిల్ క్లాస్లో ఉన్న ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్, కానీ ఈ సినిమాలో ఐ థింక్ వీఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో వీ రియలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఫిల్మ్.